తమ్ముడు రాజేష్, మహాసేన మీడియా. సో గతంలో రాజేష్ కూడా నాకులాగా కొందరిని నమ్మాడు. నమ్మిన దానికి వాల్యూమ్ ఆప్ అమ్మా, నమ్మిన దానికి బాగా వాల్యూమ్ ఆప్ ఇయ్యి. ఆయన స్టికాన్ అయ్యాడు మా పార్టీ గెలుపులో. మరి అతని పాత్ర కూడా డెఫినెట్గా చాలా ఉంది, ఎందుకంటే ఆయన సామాజిక వర్గం ఎక్స్ట్రాడినరీగా సపోర్ట్ చేసింది. సో ఆయన పాత్ర కూడా చాలా ఉంది. బట్ అటువంటిది ఆయన తోటి వారికి కొత్తపేటలో కష్టం వస్తే 18 మందిని అన్యాయంగా అరెస్ట్ చేశారని చెప్పి అప్పుడు ఎవరో కామెంట్స్ పెడితే, అంటే వారి వ్యక్తిగత విషయాల జోలికి నేను వెళ్ళాలా, కానీ ఒక ప్రజానాయకుడిగా ఈయన స్పందిస్తే, మరి ఈయనకి ఆంధ్రాలోనే కాదు విడిపోయిన తెలంగాణలో కూడా మరి ఆయనకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. సన్నీ దీపక్ అనే ఒక అభిమాని, ఒక ఆర్గనైజేషన్ మీద అంబేద్కర్ ఇండియా మిషన్, సరే దాన్ని వెనుకుండి ఎవరు నడిపిస్తున్నారో ప్రజలందరికీ తెలుసు, దాని గురించి నేను మళ్ళీ మాట్లాడదలుచుకోవాలి మాట్లాడను కూడా. సో ఆ ఆర్గనైజేషన్ వాళ్ళు, వారికి ఏదో ఉన్నత ఆశయాలు ఉండొచ్చు, ఎందుకంటే చాలాసార్లు వారి ఆశయాలు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. స్కూల్ లేని మనకు స్కూల్ ఇచ్చారు, అలాగే మనకి గుడి లేని మనకు ఒక చర్చ్ ఇచ్చారని చెప్పి డెఫినెట్గా ఆయన భావాలు వాళ్ళు చెప్పారు, తప్పులేదు, ఎవరి భావాలు వాళ్ళకు ఉంటాయి. సో వారు కొన్ని కామెంట్లు పెడితే సన్నీ దీపక్ అనే ఆయన తెలంగాణలో ఉన్న వ్యక్తి, మహాసేనలో ఒక సభ్యుడైన ఆ వ్యక్తి, ఆయన ఆ కామెంట్ పెడితే దాన్ని బహుశా మరి రాజేష్ గారు షేర్ చేశారేమో తెలీదు, తమ్ముడు ఏం చేశాడో. బట్ తెలంగాణలో ఉన్న వ్యక్తి ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే, మహాసేనలో అతను సభ్యుడు కాబట్టి మహాసేన అధినేతను కూడా ఏటూగా పెట్టి పిలిచి, సో A1 హైదరాబాద్ కంప్లైనెంట్ ఏం సభ్యుడు ఫ్రమ్ శ్రీకాకుళం ఆర్ ఏం సింపతైజర్ ఫ్రమ్ శ్రీకాకుళం, సో వీరు కంప్లైంట్ ఇస్తే హైదరాబాద్ నుంచి ఆయన్ని ఉత్తరాపల్లి ఒక విలేజ్ దగ్గంపేట నియోజకవర్గంలో ఈస్ట్ గోదావరిలో కాకినాడ దగ్గర నుంచి వీరిని ఒక 300 కిలోమీటర్ల అవతల శ్రీకాకుళం దాకా, అతనికి అయితే ఒక 800 కిలోమీటర్లు అక్కడికి పిలిపించటం. మరి వెళ్ళిన వెంటనే ముందుగానే నేను మాట్లాడాను కూడా తమ్ముడితో, ఒక 70-80 మంది పోలీసులు 1/2 కిలోమీటర్ ముందు నుంచి ఏదో ఇండియా చైనా బార్డరో లేకపోతే ఇండియా పాకిస్తాన్ వాఘా బార్డరో అలాగా పోలీసులందరూ కూడా మరి గన్నులతో అక్కడ ఉండటం, మరి ఎందుకు మరి 41 నోటీస్ ఇచ్చారు, చిన్న సోషల్ మీడియా పోస్టింగు, మరి దానికోసం అంత హడావుడి అంతమంది ఎందుకున్నారో తెలియదు. సరే ఉండి తిరిగిపో. తీరా వెళ్ళిన తర్వాత 10:30కి వెళ్తే సాయంత్రం 9 అందరూ జనం అందరూ స్పందించిన తర్వాత, 4:30 అందరూ స్పందించిన తర్వాత 9:30 మధ్యన మీ వెహికల్కి కొన్ని కాగితాలు మేము చెక్ చేయాలని చెప్పి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ని కూడా పిలిపించి మీరు వెళ్ళిపోండి అన్నారు. అది మరీ దారుణం. సో అక్కడ మరి లోపల నాకైతే నమ్మకం లేదు, తమ్ముడిని కొట్టలేదు అని అంటున్నారు. బట్ ఇంకొక బ్రదర్ని బాగానే చక్కటి ట్రీట్మెంట్ ఇచ్చారని చెప్పి ఆయనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. ఒక్కసారి ఏమన్నారో చూద్దాం. దురదృష్టం ఏంటంటే మరి దెబ్బతిన్న వాళ్ళు ఎప్పుడు జనరల్గా అబద్ధం చెప్పరు, నిజమే చెప్తారు. అతని మనసులో బాధ, ఆ కళ్ళు, ఆ మాట్లాడే విధానం చూస్తే తెలిసిపోతుంది ఆయన పచ్చి నిజం చెప్తున్నాడని. ఇక్కడ కూడా కులాల ప్రస్తావన తీసుకురావటం, ప్రాంతీయ ప్రస్తావన తీసుకురావటం చాలా బాధ అనిపించింది. మరి ఆయన చెప్పారంటే డెఫినెట్గా వాళ్ళు ఇప్పుడు ఆ పోలీస్ అధికారుల మీద కంప్లైంట్ ఇస్తారు,
ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసెస్ పెడతారు, మరి అది రిజిస్టర్ చేయాల్సి వస్తుంది. ఆయన తెలంగాణలో వ్యక్తి కాబట్టి తెలంగాణలో కూడా ఈ పోలీస్ అధికారుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతారు. వారి వెనక నుండి ప్రోత్సహించిన వారి మీద, అప్పుడు వీడియోలో మాట్లాడిన వారి మీద కూడా పెడతారు. విత్ డ్యూ రెస్పెక్ట్ టు మై బ్రదర్ రాజేష్, రాజేష్ని కొట్టినట్టుగా ఏమి చెప్పలేదు, అయినా వాళ్ళు ఏం చేస్తారో నాకు తెలుసు. బట్ సన్నీ దీపక్ ఏమన్నాడు ఒకసారి విందాం. బాధ అనిపిస్తుంది ఇలాంటి వీడియోలు చూస్తే, ప్లే చేయాలని ఇబ్బంది అనిపిస్తుంది, కానీ ప్రజలకు తెలియాలి అబద్ధాలు ఎవరు ఆడరు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద వస్తుంది, మరి పోలీసులు కూడా కాస్త సమయం మనం పాటించాలి. పెద్దవాళ్ళు చెప్పారు కదా అంటే ఎవడు పర్మనెంట్ అమ్మా ఇక్కడ, రేపు పొద్దున్న ప్రభుత్వం మారితే ఏమవుద్ది? అందుకని ఒకసారి చూడండి పాపం. అదే తెలంగాణ లంచం కొడక మేము చేసే పట్టుకు మీరు బతుకుతుండ్రురా, మీరు మేము మా పుణ్యాన మీరు బతుకుతుండ్రా, లంచం కొడుకులారా మాదిగా లంచం కొడక. అప్పటి వరకు నన్ను గౌరవించండి, ఎందుకనంటే నాకు సబ్ క్యాస్ట్ అడిగిండి అక్కడ. మీరు చెప్తాం కదండి మామూలుగా మీరు ఎస్సీ మాదిగానా మాలానా అంటే మాదిగానా అంటే అప్పుడు కూడా ఒక మాట అన్నాడు, అదేంటి మా సేనలో మొత్తం వాళ్ళు మాలనే ఉంటారు కదా అంటే, లేదు సార్ అందరు ఉంటారు మా దగ్గర, మీది అంటే మా దగ్గర సబ్ క్యాస్ట్ అనేది మా దగ్గర అసలు ఒప్పుకోరు అని చెప్పేసి చెప్పినాం. అక్కడి నుంచి అండి స్టార్ట్, నేను ఎప్పుడైతే మాదిగా అని చెప్పి అన్నను ఒక ఒక గంట గంటరకు అన్నను బయటికి పంపించేసి నన్ను స్టార్ట్ చేసిండు అండి, కొట్టిండు బాగా కొట్టి, అరే లంచోడక తెలంగాణ లంచోడక మేము చేయబట్టి నువ్వు బతుకుతున్నావురా, మేము చేయబట్టి మీ తెలంగాణ వాళ్ళు బతుకుతున్నారు, లేకుంటే మీకు బతుకెక్కడదురా. దాని తర్వాత వీడియో తీయాల్సిన పని ఏముంది, వీడియో తీసుకుంటూ మళ్ళీ ఇంకొక అసలు ఈ మాట ఇంటే నాకు మబ్బులు అసలు విడిపోయినాయండి. అరే లంచోడక పివి సునీల్ కుమార్ గారికి మాదిగాలంటే అసలు పడనే పడదురా, నువ్వు లంచోడక నువ్వు ఒక మాదిగా లంచోడకు అయ్యుండి నువ్వు ఒక మాల ఆఫీసర్ని నువ్వు ఇంత మాటలు అంటావు బాబు, అసలు నిజంగా నాకు మబ్బులు విడిపోయినాయి సార్. నాకు నిజంగా నేను మన రఘురామ కృష్ణమరాజు గారి కన్నా చేసినట్టే నేను నమ్మలేదు అసలు. నేను నిజంగా అసలు మనం సినిమాలల్లే చూస్తాము. సో చాలా బాధ అనిపించింది, బట్ ఆయన అంత బాధతో చెప్తున్నప్పుడు అది ప్లే చేయాలన్నా కూడా చాలా ఇబ్బంది ఫీల్ అవుతానే. మరి ఇటువంటి కష్టం ఎవరికి రాకూడదు. మరి ఒక పక్క ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించవలసిన వ్యక్తులు, మరి ఈ పోలీసు వ్యవస్థ పోలీసులే ఆ రకంగా చేశారంటే మరి బూతులు తిడతాం. నన్ను తిట్టారు అప్పుడు, అది నేను నమ్ముతా, కానీ ఇలా ఇంకా స్వాతంత్రం వచ్చి ఆజాదీగా అమృత్ మహోత్సవ్ 75వ సంవత్సరంలో కూడా కులాల పేరుతో ప్రాంతాల పేరుతో దూషించుకోవటం అంటే అది నిజంగా హతవిధి అని అనుకోవాలి. ఇంతకంటే దురదృష్టం, ఇంతకంటే దారుణం ఇంకొకటి లేదు. మరి డెఫినెట్గా ఎంక్వైరీ చేసి అక్కడ ఉన్న సాక్షుల్ని పరిశీలించి వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళందరినీ కూడా శిక్షించాలి. ముందు ఎవరో కూడా ఇంత క్లియర్గా తిట్టకుండా ఇలాగ తిట్టారని, కొట్టకుండా కొట్టారని చెప్పుకోరు. సో కాబట్టి తక్షణం ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఐని సస్పెండ్ చేయాలని, డెఫినెట్గా వీరి న్యాయ పోరాటంలో సన్నీ దీపక్ కానీ తమ్ముడు రాజేష్కి కానీ ఎటువంటి వాళ్ళ సమర్థులు, వారికి ఆర్గనైజేషన్ ఉంది, బట్ ఎటువంటి న్యాయ సహకారం కావాలన్నా మరి నేను ఎన్నో కేసుల్ని పెద్దలు మదన్మోహన్ రెడ్డి గారి చలవుతో ఎదుర్కొంటున్నాను కాబట్టి ఆయన తన కేసుల్ని ఎదుర్కొంటూ ఎదుటి వారి మీద కూడా ఆల్మోస్ట్ అదే నెంబర్కి సరిపెట్టాలని కేసుల మీద కేసులు వేస్తున్నారు కాబట్టి ఏదో కాస్త కేసులు ఎదుర్కొనే ప్రావీణ్యం వచ్చింది. సో నేను తమ్ముడు రాజేష్కి, తెలంగాణ సోదరుడు సన్నీ దీపక్కి కూడా ఎటువంటి అవసరమైనా మీరు మీ కంప్లైంట్ మీరు ఇవ్వండి, ఎందుకంటే మీరు దెబ్బతిని ఉన్నారు, మీ పని మీ బాధ్యత.
మీరు చేయండి, అలాగే